ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. ఆ దినములలో మొర్దెకై రాజగుమములో కూర్చొని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహష్వేరోషును చంపుటకు ఆలోచు అంచుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దెకై యొక్క పేరుట రాజునకు దాన్ని తెలియజేశెను. ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమాయెను. అందుచేత వారిద్దరును ఒక చెట్టుకు ఉరితీయింపబడిరి. ఇది రాజు ఎదుటనే రాజ్య సమాచార గ్రంథమందు వ్రాయబడెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్తేరు గ్రంథంలో ఏ విధంగా ఈ యొక్క మొర్దెకై అదేవిధంగా తన పినతండ్రి యొక్క కూతురైన ఎస్తేరు హదస్సా అని ఉంటుంది ఎస్తేరు వారిద్దరూ కూడా ఏ విధంగా ఇజ్రాయెల్ యెరూషలేము నుండి బానిసలుగా తీసుకురాబడ్డారో మనందరికీ తెలుసు. అందరితో పాటు వారు కూడా బానిసలుగా ఈ యొక్క బబులోనికి వచ్చేశారు. అయితే ఇక్కడ మనం చూస్తే ఎస్తేరు చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అయితే వాళ్ళ చిన్నాయన యొక్క వాళ్ళ పెద్దనాయన యొక్క చెప్పు చేతల్లోనే ఉంటుంది. ఎందుకంటే తన తల్లిదండ్రులు చనిపోయారు కనుక ఇతనే ఆమెని పెంచుకోవడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లో జరిగింది, ఆ కోటలో జరిగిన సంగతిని కూడా మనకు తెలుసు. అక్కడున్న రాజుకి మొట్టమొదట ఒక భార్య ఉండేది వస్తి. కానీ అందరి ముందు తన సౌందర్యమును అంతటిని చూపించాలనుకున్నప్పుడు ఆమెను డినై చేసినప్పుడు ఆమెను బయటికి తోలివేసినట్లు మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మరలా స్వయంవరం ప్రకటించినప్పుడు ఆ స్వయంవరంలో దేవుడు రాజుకు ఎస్తేరు మీద కనికరాన్ని పుట్టించాడు, ప్రేమను పుట్టించాడు కనుక ఎస్తేరును తన భార్యగా స్వీకరించాడు. ఇప్పుడు ఏ దేశానికైతే బానిసగా వచ్చిందో ఆ దేశం యొక్క రాజుగారికి ఎస్తేరు భార్య అయిపోయింది. సో భార్య ఆ స్థానంలో ఉన్న సమయంలో ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మొర్దెకై పురవీధుల్లోనే తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే వీరి యూదులు అన్న సంగతి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ రాజు ద్వారపాలకుల దగ్గర ఉండేటప్పుడు ఆ యొక్క ద్వారపాలకులు ఉండే ఎంట్రన్స్ డోర్ దగ్గర మొర్దెకై కూర్చున్నప్పుడు ఇద్దరు షండులు మాట్లాడుకుంటూ రాజుగారిని ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది విన్న మొర్దెకై వెంటనే ఎస్తేరానికి కబురు పెట్టాడు. అమ్మ, రాజుగారిని నీ భర్తని చంపడానికి ఈ ద్వారపాలకులు ఇద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు అంటే వెంటనే తన భర్త రాజుగారికి ఎస్తేరు చెప్పింది, రాజా మా యొక్క అంకుల్ అక్కడ గేటు దగ్గర ఉన్నాడు మొర్దెకై, అతను విన్నాడంట ఇద్దరు మిమ్మల్ని చంపడానికి ప్లాన్ చేస్తున్నారంటే ఎంక్వైరీ వేశారు, అది నిజమని తేలింది. వెంటనే రాజు సమక్షంలోనే వారిద్దరికీ కూడా ఒకే చెట్టుకి వారిద్దరిని ఉరేసేశారు. ఉరేసిన తర్వాత వెంటనే మొర్దెకై రాజుగారి ప్రాణములను కాపాడాను అని రాజ్యపు సమాచార గ్రంథంలో ఆ మాట వెంటనే రాయబడింది. అదే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విషయం. సో మొర్దెకై రాజుగారి ప్రాణాలను కాపాడాడు అని రాజ్యపు సమాచార గ్రంథంలో రాయబడిందే తప్ప అతని జీవితంలో ఎటువంటి అవార్డు రివార్డు రాలేదు మొర్దెకైకి. మామూలుగా అయితే రాజుగారు వెంటనే ఏం చేయాలి, నా ప్రాణాలను కాపాడావని చెప్పి ఎంతో పెద్ద అవార్డు ఇవ్వాలి, ఎంతో మంచి రివార్డు ఇవ్వాలి, లేకపోతే ఒక ఉద్యోగం అన్నా ఇవ్వాలి. కానీ ఏమీ ఇవ్వలేదు, జస్ట్ గ్రంథంలో రాసేశారు, పంపించేశారు. మిగతా వాళ్ళకైతే వెంటనే రివార్డు వచ్చేస్తుంది. కానీ మొర్దెకైకి ఎటువంటి అవార్డు కానీ రివార్డు కానీ రాలేదు. అది అలా పక్కన పెట్టినట్లయితే తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే రాజుగారు హామాను అనే ఒక వ్యక్తిని ఎంతగానో ఆ యొక్క దేశంలో హెచ్చించి అందరి అధిపతుల కంటే ప్రముఖుడిగా అతన్ని రాజుగారు నియమించారు. ఆ కారణాన్ని బట్టి అందరూ కూడా ఆ ద్వారపాలకులు అక్కడ ఉండేవారు అందరూ కూడా ఏమిటి వంగి సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉంటే మొర్దెకై మాత్రం అక్కడే ఉంటున్నాడు కానీ సాష్టాంగపడి నమస్కారం చేయట్లేదు. ఆ చుట్టుపక్కల ఉండేవారందరూ నువ్వెందుకు ఆ హామానికి సాష్టాంగపడి నమస్కారం చేయట్లేదు, అతను పెద్ద అధికారి కదా, పెద్ద పోస్టులో ఉన్నాడు కదా అని చెప్పంటే మొర్దెకై ఏమన్నాడంటే మేము యూదులము, మేము అలాగా నమస్కారాలు చేయకూడదు, మనుషులకి దండాలు పెట్టడం అది మేము చేయకూడదు అని చెప్పి అన్నాడు. ఈ విషయం తెలుసుకుని వాళ్ళందరూ తీసుకెళ్లి హామాన్తో ఈ మాట చెప్పారు, రాజా హామాను మీరు ఎంతో హెచ్చింపబడ్డారు, మేము అందరూ నమస్కారం చేస్తున్నాం, కానీ ఆ మొర్దెకై అన్నాడు ఎందుకు మీకు సాష్టాంగపడి నమస్కారం చేయట్లేదంటే ఆ వ్యక్తి యూదుడంట అని అనగానే అవునా అందుకే నాకు నమస్కారం చేయట్లేదు అని చెప్పి మిగులు కోపం వచ్చేసి ఈ హామాన్ ఏమనుకున్నాడు తెలుసా, ఈ మొర్దెకై అన్నోడిని ఒక్కడిని చంపడం పెద్ద విషయం కాదు, నాకున్న బలాన్ని బట్టి నాకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి నేనేం చేస్తాను తెలుసా, ఆ మొర్దెకై తాలూకు యూదా జనాంగం అంతటిని నాశనం చేస్తాను అని చెప్పి వెంటనే ఆ కోపంతో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా తమరికి వ్యతిరేకంగా జీవించే ఒక జనాంగం, ఒక జాతి మన దేశంలో ఉంది, వారు మీరు చెప్పిన మాట వినకుండా మీకు విరోధంగా జీవిస్తున్నారు, అటువంటి వారు ఉండడం మంచిది కాదు, అందుకని అటువంటి వారిని చంపించేయడం మంచిది అంటే రాజుగారు వెంటనే తన ఉంగరాన్ని హామానికి ఇచ్చి నీకు నచ్చినట్లు చేయి అని చెప్పన్నాడు. వెంటనే ఈ హామాన్ ఏం చేశాడు తెలుసా, మొర్దెకై యొక్క జనాంగం అంతటిని అంటే ఎస్తేరు మొర్దెకైతో పాటు అక్కడికి బానిసలుగా వచ్చినటువంటి యూదులైన వారు ఆ యొక్క సంస్థానాల్లో ఎక్కడున్నా వారందరినీ ఒకే రోజు చంపి వారి ఆస్తి అంతటిని కొల్లబెట్టుకోవాలని తాకిదులు రాయించి అందరికీ కూడా పంపించాడు. ఎందుకోసం తెలుసా, మొర్దెకై మీద ఉన్న కోపంతో యూదులందరినీ చంపాలని హామాను ప్లాన్ చేశాడు. ఆ విషయం ఎప్పుడైతే మొర్దెకైకి తెలిసిందో
బూడిదలో కూర్చొని ఉపవాసం ఉండడం మొదలుపెట్టాడు. వెంటనే ఎస్తేర్ చూసి, మా అంకుల్ ఎందుకు బూడిదలో కూర్చున్నారు అంటే వెంటనే మొర్దెకాయ్ చెప్పాడు, ఈ విధంగా నీ జాతి ప్రజలను యూదులందరినీ చంపడానికి హామాన్ అనేవాడు ఈ విధంగా ఒక ప్లాన్ చేశాడు, పలానా తేదీని చంపాలనుకుంటున్నాడు అన్నప్పుడు ఎస్తేర్ వెంటనే 3 రోజులు ఉపవాసం ఉండింది, అందరినీ ఉపవాసం ఉండమనింది. అందరూ ఉపవాసం ఉన్న తర్వాత రాజుగారి దగ్గరికి ఎస్తేర్ వెళ్ళింది. ఎందుకంటే రాజుగారు పిలవకుండా కనుక వెళ్తే ఎంత పెద్ద శిక్ష అన్న రాజుగారు వేస్తారు. కానీ 3 రోజులు ఉపవాసం ఉండి ఎస్తేర్ ఏం చేసిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళగానే రాజుగారు వెంటనే తన దండాన్ని చూపించి కనికరంతో నిండిపోయి, రాణివైన ఎస్తేరు నీకేం కావాలి, రాజ్యంలో సగభాగం కావాలా అని పిలిచిందనమాట. పిలిచాడు రాజుగారు. వెంటనే ఎస్తేర్ ఏం చేసిందో తెలుసా, రాజా నాకు రాజ్యంలో సగభాగం అవసరం లేదు, కానీ మీరు రేపు మా ఇంటికి నా దగ్గరికి విందుకు రావాలి, మీతో పాటు ఈ హామాన్ని కూడా తీసుకొని రావాలి అని చెప్పన్నాడు. రాజుగారు వెంటనే కనికరంతో యస్ తప్పకుండా వస్తాను అని చెప్పన్నాడు. హామాన్ని కూడా విందుకు పెళ్ళడంతో హామాను చాలా హ్యాపీ అయిపోయాడు. రాజుగారిని రాణి భోజనానికి పిలుస్తూ రాజుగారితో పాటు నన్ను కూడా భోజనానికి పిలిచిందా అని చెప్పి గాల్లో తేలుకుంటూ బయటకు వస్తూ ఉన్నాడు. అందరూ నమస్కారం చేస్తూ ఉంటే మరలా మొర్దికై ఇలాగే ఉన్నాడు. ఏమండి వంగి నమస్కారం చేయట్లేదు. దాంతో తెగ ఫీల్ అయిపోయి చాలా బాధతో ఇంటికి వచ్చేసాడనమాట. ఇంటికి వచ్చేసి ఏం చేశాడంటే, ఈ వ్యక్తి ఇలాగా అంతా బాగుంది, నాకు ఇలా రాజుగారు హెచ్చించారు, కానీ ఈ యొక్క మొర్దెకాయ్ అన్నాడు నాకు నమస్కారం చేయట్లేదు, అది చాలా బాధగా ఉందంటే అతని స్నేహితులు అతని భార్య ఏం చేశారంటే, దాందే ఉంది రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నావు కదా ఆల్రెడీ, వాళ్ళందరినీ చంపించినప్పుడు వీడి కోసం ఒక 50 మూరలు ఉరికోయి తయారు చేయించి వీడిని దాని మీద ఉరేసే, రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకో అని చెప్పి భార్య సలహా ఇచ్చింది. ఈ పర్మిషన్ తీసుకోవడం కోసమని హామాను అప్పుడే బయలుదేరి బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట. రాజుగారి దగ్గర ఏ విధంగానే పర్మిషన్ తీసుకొని మొర్దెకాయ్ని చంపుదామని బయట తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్న సమయంలో లోపల ఏమవుతుందంటే రాజుగారికి నిద్ర పట్టదు. నిద్ర పట్టగా అటు ఇటు తిరుగుతూ ఉంటే రాజుగారు ఏమంటారంటే, రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకొని రండి అని అంటాడు. నిజానికి రాజుగారు నిద్ర పట్టకపోతే ఏం చేయాలి, ఏ డ్యాన్స్ ప్రోగ్రామో ఏ మ్యూజికల్ ప్రోగ్రామో పెట్టుకోవాలి, సాధారణంగా అలాగే చేస్తారు. కానీ రాజుగారు అలా కాకుండా ఏం చేస్తున్నారో తెలుసా, రాజ్యపు సమాచార గ్రంథం తీసుకురండి అని చెప్పన్నాడు. అంటే ఇదంతా ఎంత ఆలస్యం జరగడానికి గల కారణం ఏంటో మీతో ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడు మొర్దెకాయ్ రాజుగారి ప్రాణాన్ని ఎప్పుడో కాపాడాడు, దాని గురించి ఆ గ్రంథంలో రాజుగారి ముందే రాశారు, కానీ ఎటువంటి అవార్డు ఇవ్వలేదు, డిలే అయిపోయింది. కానీ ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏం చేశాడంటే, ఈ హామాన్ అనేవాడు మొర్దెకాయ్ని ఉరి తీయడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఇంటి దగ్గర ఒరికొయ్య తయారు చేసుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. రాజుగారిని కలవడం కోసం అటు ఇటు పచారులు చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే లోపల రాజుగారికి నిద్ర పట్టక రాజ్యపు సమాచార గ్రంథం తెరవమంటే తెరిస్తే కరెక్ట్గా మొర్దెకాయ్ అనువాడు రాజుగారి ప్రాణములను కాపాడినాడు అనే మాట వచ్చింది. ఆగాగాగు, అవును ఆ మొర్దెకాయ్ అన్నోడు నా ప్రాణం కాపాడాడు కదా, అతనికి ఏమైనా అవార్డులు రివార్డులు ఇచ్చారా అని చెప్పన్నాడు. లేదు రాజా, ఆ సంగతే మర్చిపోయాం, అయ్యో డిలే అయిపోయింది, ఆలస్యం అయిపోయింది, ఎప్పుడు నా ప్రాణాన్ని కాపాడాడు, అటువంటి వ్యక్తికి మనం ఏమీ ఇవ్వలేదా, ఎటువంటి పురస్కారం ఇవ్వలేదా, ఎటువంటి హెచ్చింపు ఇవ్వలేదా, ఏమీ ఇవ్వలేదు రాజా అని అంటే, అయ్యో అని చెప్పి బయట ఎవరున్నారు, ఎక్కడ ఎవరు తిరుగుతున్నారు చూడండి అంటే, అయ్యా హామాన్ గారు బయట ఉన్నారంటే, రమ్మను అని చెప్పన్నాడు. వెంటనే హామాన్ వచ్చాడు. రాజా చెత్తం అని చెప్పంటే, ఏం లేదు హామాను, నేను నిన్ను ఒకటి అడుగుతాను నువ్వు చెప్పు అంటే, ఏంటయ్యా అంటే, రాజుగారు సన్మానించాలనుకునే వాడికి ఎలా సన్మానిస్తే బాగుంటుందో ఒకసారి నువ్వు చెప్పంటే, హామాను పొంగిపోయాడు, నాన్నుగాక ఇంకెవరిని రాజుగారు ఊరేగిస్తారనుకుని నోటుకు వచ్చినవన్నీ చెప్పేశాడు. రాజా తమరి గుర్రం మీద తమరి వస్త్రాలు వేసి తమరి కిరీటం ఆ వ్యక్తి తల మీద పెట్టి ఈ రాజ్యంలోని ప్రముఖుడైన వ్యక్తిని ఆ గుర్రం తాడు పట్టుకొని నడిపిస్తూ రాజుగారు గణపరచవానికి కలుగు ఘనత ఇదే అని ముందును ఊరేగిస్తూ చేయాలి రాజా అని అన్నాడు. అవునా, కరెక్ట్ చెప్పావు, ఇవన్నీ నువ్వేం చేస్తావు అంటే, మొర్దెకాయ్ అని ఉన్నాడు కదా నా ప్రాణం కాపాడాడు, ఆ మొర్దెకాయ్కి చేయి అని చెప్పన్నాడు. ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి, వాడేమో మొర్దెకాయ్ని ఉరి తీయాలని ఉరికొయ్యి తయారు చేస్తే పరలోకపు దేవుడు మొర్దెకాయ్ని వాడి చేత ఊరేగించాలని ప్లాన్ చేశాడు. చెప్పలు కూడా దేవుని నామమాయం పరుస్తాం, హల్లెలూయా. వాడేమో ఉరి తీద్దామని అనుకున్నాడు, కానీ దేవుడేమో ఊరేగిద్దామని అనుకున్నాడు. ఆ డిలేకి కారణం అదే అనమాట. ఎప్పుడో రాజుగారి ప్రాణం కాపాడాడు, కానీ ఆ గ్రంథంలో రాయబడింది దేవుడు పక్కనుంచేశాడు. దేనికోసమో తెలుసా, మీ అందు కృప చూపవాలని ఆయన ఆలస్యం చేయుచున్నాడు, మీకు బెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇప్పుడు ఏమైంది, ఆలస్యం వలన చివరికి వీడే మొర్దెకాయ్ని ఊరి తీద్దాం అనుకున్నాడు. మొర్దెకాయ్ని రాజుగారి గుర్రం మీద కూర్చోబెట్టి వస్త్రములు వేయించి రాజుగారి కిరీటం పెట్టించి ముందున వీడే చాటింపేసుకుంటా హామాన్ అనేవాడు రాజుగారు గణపరచువానికి కలుగు ఘనత ఇదే అని ఊరేగి
పెంచుకుంటూ తీసుకొని ఇంటికెళ్ళి బోరుమని భార్య దగ్గర ఏడవడం మొదలుపెట్టాడు. కళ్ళు తుడుచుకో పర్వాలేదులే అని చెప్పేటప్పటికించి ఇంకొకడు వచ్చాడు. వచ్చి రాణిగారు భోజనానికి పిలుస్తున్నారంటే మరలా సంతోషంగా ఆ భోజనంకి వెళ్ళాడు. అక్కడ ఎస్తే రాణి ఏంటి కావాలి అని అంటే, ఈ హామాన్ అనేవాడు మా మీద మరణశాసనం తీసుకొచ్చాడు, ఇలా ఉరికొయ్యి కూడా తయారు చేసిన పన్నులు కూడా. అప్పుడు వెంటనే అంటారు, అయ్యా మన మృతికయ్య గారి గురించి మీ ప్రాణాలు కాపాడిన వాడికి ఉరికొయ్యి కూడా తయారు చేశారంటే రాజుగారు కోపం వచ్చి అదే ఉరికొయ్యి మీద వీడిని ఉరి తీసేయండి అని చెప్పి అన్నాడు. వెంటనే హామాన్ని తీసుకొని వెళ్ళిపోయి వాడి ఇంటి దగ్గర తయారు చేసుకున్న 50 మూరల ఉరికొయ్యి మీద హామాన్ని ఉరి తీసేశారు. హామాను ఆ సంస్థానంలో ఎంత పై స్థానంలో ఉంచారో ఆ స్థానాన్ని ఆ ఉంగరాన్ని మొర్దికైకి తొడిగించి హామాను ప్లేస్ని రాజు మొర్దికైకి ఇచ్చాడు. యూదుల మీద ఉన్న మరణశాసనం మొత్తం కొట్టువేయబడింది. సుఖశాంతులతో వారందరూ కూడా ఉన్నారు. చూడండి, అందుకే అన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను. ఇప్పుడు కూడా మనం చూసుకున్న యెషయా గ్రంథంలో ఆయన మీ అందు దయచూపవలనని ఆలస్యము చేయించున్నాడు. ఆ రోజున మొర్దికయ్యకి అక్కడే అవార్డు రివార్డు ఇచ్చేసి ఉంటే ఈ రోజున మొర్దికయ్య తప్పనిసరిగా ఉరికొయ్యి ఎక్కేవాడు, యూదులందరూ ప్రాణాలు కోల్పోయేవారు. కానీ ఎందుకు దేవుడు డిలే చేశాడు అని అంటే కృప చూపవలనని. అంటే అర్థం ఏంటో తెలుసా, మీరు దేన్ని పొందుకోవడానికి యోగ్యులు కాదో ఆ శ్రేష్టమైన స్థానంలో మిమ్మల్ని ఉంచాలని ఉద్దేశంతోనే మీ జీవితంలో నేను ఆలస్యం చేస్తున్నాను అని చెప్పి ప్రభు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున ఈ మాటను మనం జాగ్రత్తగా మన హృదయంలో తీసుకుందాం. దేవుణ్ణి మనం అంగీకరించిన తర్వాత, దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు అనేక మంది ఏమండి దేవుణ్ణి అంగీకరించలేని వారికి వెంట వెంటనే అవార్డులు, రివార్డులు, ప్రమోషన్లు, ఉద్యోగాలు, ఏమండి పెళ్ళి, పిల్లలు అన్నీ జరుగుతూ ఉంటే మనకేమనిపిస్తుంది అంటే, నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఎందుకు నాకు ఆలస్యం జరుగుతుంది అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మీ అందు కృప చూపవాలని అని మనం చూస్తున్నాం. ఇటువంటి ఆలస్యం జరుగుతున్నప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జీసస్ లవ్స్ మీ, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను దేవుడు మరీ శ్రేష్టమైన స్థానంలో ఉంచబోతా ఉన్నాడు. ఆమేన్.